హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 5 అప్పుడే ఎండింగ్ కూడా వచ్చేసింది. సో ఇదే లాస్ట్ ఎలిమినేషన్ కాబట్టి ఈ వారం కంటెస్టెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి నామినేషన్స్ లో ఉన్నది 5 మెంబర్స్, ఎక్సెప్ట్ శ్రీరామ్, మిగతా అందరు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. సో ఈ వారం నామినేషన్స్ ఆల్రెడీ లీక్ అయిపోవడమే కాదు, అందరికీ తెలుసు ఎవరు నామినేషన్స్ లో ఉంటారు అనేది. అందుకే మార్నింగే కాదు నిన్నటి నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిపోయినాయి అన్అఫిషియల్ పోల్స్ లో. సో ఆ ఓటింగ్ పోల్స్ని బట్టి ఇక్కడ ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, అలాగే మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక అన్ని అన్అఫిషియల్ పోల్స్ని కానీ మనం పరిశీలించినట్లయితే సన్నీ టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు, అది కూడా 30+% తో. ఇక నెక్స్ట్ పొజిషన్లో అయితే అంటే సెకండ్ ప్లేస్లో షన్ను ఉన్నాడు. సో ఇప్పటికైతే టాప్ పొజిషన్లో వీరిద్దరున్నారు. ఇక నెక్స్ట్ సిరి, మానస్, కాజల్ ఈ ముగ్గురు ఓటింగ్ చూసినట్లయితే సిరికి కొంచెం బెటర్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉండడంతో తనైతే 3rd పొజిషన్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే షన్ను ఓటింగ్ స్ప్లిట్ అయ్యేమన్నా సిరికి వస్తుందా అని అనిపిస్తుంది, దీని కారణంగానే సిరి 3rd ప్లేస్లో ఉంది. అంతేకాకుండా శ్రీరామ్ ఓటింగ్ ఎవరికి వస్తుందో ఇక్కడైతే క్లారిటీ రావడం లేదు. ఇక మానస్ అయితే తప్పకుండా శ్రీరామ్ ఓటింగ్ వచ్చే ఛాన్సే లేదు. ఇక కాజల్కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందేమో చూడాలి, కానీ ఇక్కడైతే ప్రజెంట్ వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇక్కడ చూసుకుంటే మానస్, కాజల్ వీరిద్దరు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు, వీరిద్దరికి ఓటింగ్ చాలా తక్కువ పోల్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.